రోజు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య సభ్య సమాజం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఏం తప్పు చేశారని చెప్పని ఈ రోజున పులివెందల్లో వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య గావించబడ్డారు అని చెప్పని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో శాంతి ఉందా, భద్రత ఉందా, ప్రజల యొక్క మాన ప్రాణాలకు రక్షణ ఉందా అని చెప్పని. రక్షణ కరువు అయిపోయింది. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి గారి, మాజీ ముఖ్యమంత్రి గారి సోదరుణ్ణి హత్య చేస్తే సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయిని హత్య చేస్తే ప్రభుత్వం ఏదో కంటి తుడుపు చర్యగా సిట్టు వేయటం ఏంటండి? దీని ద్వారా ఏం సాధిస్తున్నాం మనం? ఈ రాష్ట్రంలో ప్రజలకి ఆఖరికి ప్రతిపక్ష నేత మీద దాడి జరిగితే దాన్ని ఎంత రాజకీయం చేసి మసిపూసి మారేడికై చేశారు? ఆ రోజే శాంతి భద్రతల సమస్య ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది అని చెప్పని మేము చెప్తున్న వస్తున్నాం కదా. ఏమాత్రమైనా ఖాతరు చేశారా మీరు? ప్రతి జిల్లాను కూడా ఫ్రాక్షన్లు పెంచి పోషిస్తుంది మీరు కదా. ఈరోజు పులివెందుల పులివెందుల అని చెప్పని ఆడిపోసుకున్నటువంటి మీరు ఆ పులివెందుల్లోనే ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ శాసనమండలి సభ్యుడు, ఒక ప్రతిపక్ష నేత చిన్నారినే హత్య చేయబడితే, హత్య గావించబడితే దానికి ప్రభుత్వం జవాబుదారీతనం ఉందా లేదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మీ వైఫల్యాలు, మీ శాంతి భద్రతల వైఫల్యాలు, మీ చేతకాని పరిపాలన యొక్క ఆనుమాలు. ఈ రోజున ప్రభుత్వము ఖచ్చితంగా ఈ సంఘటన మీద సిబిఐ విచారణకు ఆదేశించాల్సిందే. దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయి. దీని మీద మాకు ఆ జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం మంత్రి ఆదినారాయణ రెడ్డి యొక్క హస్తం ఉన్నది అని చెప్పని మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుచేతనంటే నిన్నగాక మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, మేము కడప గెలవబోతున్నాము, మీరు పులివెందులు ఎలా గెలుస్తారో చూస్తాము అని చెప్పని చెప్పారు. దానికి దాని యొక్క అర్థమే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య అని చెప్పని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఈరోజు హత్యల ద్వారా, ఈరోజు ఇలాంటి వ్యక్తుల్ని హత్య చేయడం ద్వారా మీరు ఆంధ్ర రాష్ట్రంలో అధికారాన్ని మళ్ళీ నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారేమో, ఆశపడుతున్నారేమో. చంద్రబాబు నాయుడు గారు, మీ నిజస్వరూపం బట్టబయలైంది. మీ హయాంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి. ఈ రోజున దానికి తార్కాణమే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య. దీనికి మీరు బాధ్యత వహించాలి. మీరు పదే పదే రాయలసీమ నుంచి వచ్చారు, కడప నుంచి వచ్చారు, పులివెందుల నుంచి వచ్చారు అని చెప్పని ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కుటుంబం మీద ఆడిపోసుకుని ఏడ్చేటటువంటి మీరు ఈరోజు సాక్షాత్తు అదే పులివెందుల్లో అదే రాజశేఖర రెడ్డి గారి సోదరుణ్ణి హత్య చేస్తే దాని మీద మీరు ఎందుకు నిస్పందించలేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. గత 5 సంవత్సరాలుగా కడపలో కానీ పులివెందుల్లో కానీ శాంతి లేదు, భద్రత లేదు. నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎన్నికల పర్యటనలో కొన్ని గ్రామాలకి ఎంపీలనే రానివ్వలేనటువంటి పరిస్థితి, కొన్ని గ్రామాలకి ఎమ్మెల్యేలనే తిరగనివ్వలేనటువంటి పరిస్థితి, మీకు వత్తాసుగా పోలీసులు అడ్డం పెట్టుకుని ఈ రోజున అధికారులు కానీ పోలీసులు కానీ లేకపోతే వంది మాగదులు కానీ వారందరూ కూడా మిమ్మల్ని రక్షిస్తారని చెప్పని ఏమైనా అనుకుంటున్నారేమో చంద్రబాబు నాయుడు గారు పొరపాటు పడతా ఉన్నారు. మీకు అధికారుల అండైతే ఉంటుందేమో కానీ రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చేతకరిస్తున్నారు, తిరస్కరిస్తున్నారు, మీ మొహం మీద కొట్టినట్టుగా ఓటు అయిపోతా ఉన్నారు, ఓటర్ని తొలగిస్తున్నారు అనుకున్నాం కానీ
ఆఖరికి మనుషుల్నే తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీ యొక్క కుళ్ళు కుతంత్ర రాజకీయాలు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు మీరు పైకి పెద్ద అభివృద్ధివాదిగా లేదో అభివృద్ధికి చిహ్నంగా ఏదో మీకు మీరే సెల్ఫ్ గా మాట్లాడుకుంటూ ఏదో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వచ్చేమో కానీ మీ అంతర్గతంగా మీరు చేసేటటువంటి కుట్రలు కుతంత్రాలు దానికి తార్కాణమే ఈ రోజు పులివెందల్లో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఏ విధంగా హత్య చేశారండి? తల మీద, నుదుటి మీద, బాడీ మొత్తం అంతా కూడా ముందు వెనక ఇష్టానుసారం హత్య చేసి ఇష్టానుసారం పోట్లు పొడిచి అంత క్రూరంగా హత్య చేయాల్సినటువంటి అవసరం ఏముంది? శాంతి భద్రతలు పోలీసుల యంత్రాంగం అసలు ఈ రాష్ట్రంలో ఉన్నదా లేదా? కాబట్టి ఇప్పటికైనా సరే మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. అవసరం అనుకుంటే గవర్నర్ గారు ఇంటర్ఫీర్ కావాలి, రాష్ట్రపతి ఇంటర్ఫీర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఏదైనా ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు వ్యవస్థలు నాశనం అయిపోతా ఉన్నాయి, వ్యవస్థల్ని చేతిలో తీసుకుంటా ఉన్నారు, వ్యవస్థల్ని తొంగలో దొక్కుతున్నారు అని చెప్పని మేము పదే పదే చెప్తే మా మీద ఎదురుదాడి చేస్తారా? ఈరోజు ఏం జరిగింది పులివెందులలో? ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చింది మీరు కాదా? హత్యలు జరుగుతూ ఉంటే మీరు అమరావతిలో కూర్చుని క్యాండిడేట్ సెలక్షన్స్, సీట్ల సెలక్షన్స్, సీట్ల పంచాయతీ, డబ్బుల పంపిణీ, ఎవరెవరికి ఎంతెంత పంపించాలి, ఎవరెవరిని ఏ పార్టీలోంచి ఎలా కొనుక్కోవాలి, ఎవరెవరిని ఏ విధంగా మభ్య పెట్టాలి, ప్రలోభ పెట్టాలి, లొంగ తీసుకోవాలి, ఇదేనా మీ పరిపాలన అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా ప్రజలు మీ పక్షాన లేరు అనే విషయాన్ని గమనించండి. ఈ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చాలా సీరియస్ గా తీసుకుంటా ఉన్నాం. ఎందాకైనా వెళ్ళడానికి కూడా మేము వెనకాడేది లేదు. ప్రజలకి మొత్తం మీ యొక్క నైజం, మీ 5 సంవత్సరాల వైఫల్యాలు, మీ 5 సంవత్సరాల హత్యా రాజకీయాలు ప్రజలకి పోసగుచ్చినట్టుగా వివరించడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా సరే స్వతంత్రంగా మీకు మీరు ముందుకొచ్చి సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేయండి, లేదంటే మాత్రం గవర్నర్ గారు ఇంటర్ఫీర్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈరోజు వివేకానందరెడ్డి గారి మరణం మాకు ఇదివరకు విజయవాడ వచ్చినప్పుడు మంచి పరిచయస్తులు, దాని తర్వాత ఆయన ఇవాళ మా హత్యగా పట్టడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అట్లాగే ఈ చంద్రబాబు పరిపాలన రేపు 11 లోపల ముగిపోతే ఇట్లాంటి హత్యలు ఎన్ని చూడాల్సి వస్తుందో అని చెప్పి మా పార్టీ వారు కానీ వీళ్ళందరూ భావిస్తూ దీన్ని ఇమీడియట్ త్వరితగతిన సిబిఐకి అందజేయాలని కోరుకుంటూ సెలవు. నేను వివేకానందరెడ్డి ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాని మీద ఇమీడియట్ గా తెలుగుదేశం కానీ, తెలుగుదేశం మంత్రులు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ దాని మీద విచారణ చేస్తున్నాం, నిజానిజాలు తెలుసుకుని మళ్ళీ ప్రజలకు చెప్తామని చెప్పకుండా డీజీపీ గారేమో మన జగన్ గారి మీద దాడి జరిగితే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి ఏదేదో మాట్లాడేశారు ఆయన. ఈరోజు కూడా మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మీరు భుజాలు తలుచుకుంటా ఉన్నారు చంద్రబాబు తెలుగుదేశం నాయకులు అని చెప్పి అడుగుతా ఉన్నాం. దాని మీద విచారణ ఒక స్టేజ్లో ఉండగానే మీరు ఒక కన్క్లూజన్కి వచ్చేసి మీరు దాని మీద భుజాలు తడుకునేటటువంటి కార్యక్రమాన్ని మీరు ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.